ఓం శ్రీ సాయినాథాయ నమః. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, శాస్త్రాలు అన్నిటి సారమే ఒక మానవ రూపం ధరించి ఈ సృష్టిలో సర్వజీవులను ఉద్ధరించడానికి దైవం ఒక ఫకీర్ వేషంలో షిరిడీలో దర్శనమిచ్చినది. ఆ కలియుగ దైవమే సాయినాథుడు. సుగుణమేర నాయక్ అనే బాబా భక్తుడు షిరిడీ సాయి సన్నిధిలో ఉండటానికి షిరిడీలోనే ఉండిపోయేందుకు నిశ్చయించుకున్నాడు. కడుపు నింపుకోవడం కోసం 9 రూపాయల పెట్టుబడితో టీ అల్పాహారం దుకాణం ద్వారకామ ఎదుట 6 బయట పెట్టుకున్నాడు. దుకాణం ప్రారంభించిన మొదటి రోజున ఒక పల్లెంలో లడ్డూలు చుడువా పెట్టుకుని ద్వారకామాయిలో బాబా వద్దకు తీసుకెళ్లాడు. సాయిబాబా చుడువా గింజలు, చిన్న లడ్డూ ముక్కను నోట్లో వేసుకున్నారు. "బాగున్నాయి, వెళ్ళు, నేను నీ దుకాణంలోనే ఉన్నాను. చింతించుకు, మనిషి అన్నాక ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, ఊరికే కూర్చోకూడదు" అని చెప్పి బాబా అతన్ని ఆశీర్వదించారు. కొన్నాళ్లకు వ్యాపారం వృద్ధి చెందింది, భోజనశాల కూడా పెట్టాడు. మరికొన్నాళ్లకు అతని వద్దకు సాయిబాబా ఫోటోలు రావటం మొదలుపెట్టాయి. హోటల్ వ్యాపారం మానేసి ఫోటోలు గ్రంథాలు అమ్మడం మొదలుపెట్టాడు. దానితో అతనికి సాయిబాబా భుక్తి భక్తి షిరిడీలోనే ఏర్పాటు చేశాడు. "నా భక్తుల ఇంట అన్నవస్త్రములు ఏమీ ఉండదు. సాయి ఏకాదశి సూత్రాల్లో ఏ విధంగా చెప్పారో అది నిరూపితమైంది. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కొరకు ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. జై సాయిరాం, జై జై సాయిరాం."